డిజిటల్ మహానాడులో భాగంగా తొలి రోజు ఆరు తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఇవాళ ఏపీలో సాగునీటి ప్రాజెక్టులు, సంక్షోభం, కోతలు, మోసాలు, ఉపాధి హామీ పథకం నిర్వీర్యం, ప్రత్యేక హోదాపై మోసం వంటి అంశాలతో పాటు తెలంగాణ సమస్యలపై మరో మూడు తీర్మానాలు చేయనున్నారు. జగన్ సర్కార్ అరాచకాలకు పాల్పడుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రశ్నించిన వారిపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతుందని ధ్వజమెత్తారు. ఓటుకు నోటు కేసులో ఎంపీ రేవంత్ రెడ్డిపై ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఏసీబీ ఛార్జ్ షీట్ ఆధారంగా రేవంత్ రెడ్డిపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ఢిల్లీ ఎయిమ్స్ లో ఎంపీ రఘురామకృష్ణకు ఎంఆర్ఐ, సిటీ స్కాన్ తో పాటు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. రఘురామ రెండు కాళ్లకు కట్లు కట్టారు వైద్యులు. అనంతరం ఎయిమ్స్ నుంచి ఢిల్లీలోని అధికార నివాసానికి వెళ్లారు రఘురామ. హనుమంతుని జన్మస్థలంపై నడుస్తున్న చర్చ, మధ్యలో నుంచి వచ్చేశారు హనుమాన్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వ్యవస్థాపకులు గోవిందానంద సరస్వతి. టీటీడీ చూపించే ఆధారాలు నిజం లేదన్నారు. ఇక ఆంజనేయ స్వామి జన్మస్థలం కిష్కిందేనని స్పష్టత ఇస్తున్నా టీటీడీ ఒప్పుకోవడం లేదన్నారు ఆయన. సిద్దిపేట జిల్లా జేపీ తాండా ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు మంత్రి హరీష్ రావు. కోవిడ్ నిబంధనలను పాటించి ధాన్యం కొనుగోలు చేయాలని తెలిపారు. తెలంగాణలోని రెసిడెంట్ డాక్టర్లకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల ఉపకార వేతనం నెలకు 70,000 నుంచి 80,500 వరకు పెంచింది. ఏపీ హైకోర్టును ఆశ్రయించారు ఆనందయ్య. 30 ఏళ్లుగా ఆయుర్వేద ప్రాక్టీషనర్గా ఉన్నారని, సాంప్రదాయ ఆయుర్వేద వైద్యం కోవిడ్ కు చేస్తున్నారని తెలిపారు. మందు తయారీ పంపిణీలో జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఏపీలో 10వ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షలపై హైకోర్టులో విచారణ జరగా జులైలో మరోసారి సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. కోవిడ్ బాధితులకు పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ అండగా ఉంటుంది. సిపిఎం ఆధ్వర్యంలో కొనసాగుతున్న సింగమనేని కోవిడ్ కేర్ సెంటర్ కు 100,000 రూపాయల చెక్ అందజేశారు మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్. విశాఖలో అధికారులు రైతు బజార్లను వికేంద్రీకరణ చేయడంపై రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు బజార్లను పెంచారు కానీ తమ నీటి లేకుండా చేశారని, మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరుతున్నారు వారంతా. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ఇప్పరపాడు పోలీసులు నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. వీర్రాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రధాని మోదీ ఇవాళ పశ్చిమ బెంగాల్, ఒడిశాలో పర్యటించనున్నారు. యాస్ తుఫాన్ ప్రభావంపై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. టీకాల కొరతతో అల్లాడుతున్న రాష్ట్రాలకు 3 రోజుల్లో మరో 11 లక్షలకు పైగా డోసులు పంపిణీ చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 20 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీలో అమెరికా అగ్రస్థానంలో ఉండగా భారత్ 2వ స్థానంలో నిలిచిందని తెలిపారు. కోవిడ్ బాధితులకు మరో కొత్త యాంటీవైరల్ టాబ్లెట్లు అందుబాటులోకి వచ్చాయి. చెన్నైకి చెందిన అపెక్స్ లాబొరేటరీ డబ్ల్యూహెచ్ఓ ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందించిన క్లివిరా మాత్రలు తీసుకొచ్చినట్లు సంస్థ ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజర్ ఆర్థర్ పాల్ తెలిపారు.